దేవునామానికి స్తోత్రం. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకోవటం కోసం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధాత్మ భాష ఎందుకు అనే విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నా. ఓ రోజు ఓ తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అన్నా నాకు నిద్ర పట్టట్లేదు, నాకు ఆకలియట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, నాకు చర్చికి వెళ్ళబుద్ధి కావట్లేదు, చర్చికి వెళ్ళినా నేను పరలోకం వెళ్ళనేమో అన్న భయం నన్ను వేధిస్తూ ఉంది అని నా దగ్గర ఏడవటం ప్రారంభించాడు. అలా ఏడుస్తున్నప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పని అడిగితే, ఏమీ లేదు, ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని బైబుల్ చెబుతుంది. అంటే నిజమే కదా, ఆత్మ లేని వాడు దేవుని వాడు కాడు అని చెప్పని నేను చెప్పాను. అయితే అన్న, ఆత్మ అంటే భాషలు మాట్లాడటమే కదా, నేను సంఘానికి వెళుతున్నా, మౌరు మనసు పొందా, బాప్తీసం తీసుకున్నా, నేను భాషలు మాట్లాడట్లేదు, భాషలు మాట్లాడట్లేదు అంటే నాకు పరిశుద్ధాత్మ లేనట్టే కదా అని చెప్పని అతడు చాలా బాధపడటం, చాలా వేదన పడటం నా మనసును కొంచెం ఆలోచింపజేసింది. ఈ సహోదరునికి ఏ విధంగానైనా నేను సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో కొన్ని మాటలు ఆ సహోదరునితో చెప్పి అతన్ని బలపరచడం జరిగింది. అదే మాటలు నేను మీతో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అసలు పరిశుద్ధాత్మ భాష ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా, ఇది ఆత్మ భాష. ఈ ఆత్మ భాష అనేది, భాషల వరం అనేది కృపావరాలలో ఒక వరం. భాషల వరం అనేది కృపావరాలలో ఒక వరం. ఒక్కొక్కరికి వాని వాని సామర్థ్యం చొప్పున, విశ్వాసం చొప్పున కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఈ కృపావరాలు ఇవ్వబడటానికి కలిగిన కారణం ఏమిటంటే, సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఆత్మీయ అభివృద్ధి కోసం, వ్యక్తిగత ఆత్మీయ అభివృద్ధి కోసం మరి కృపావరాలు ఇవ్వబడ్డాయి. కృపావరాలు నానా రకాలుగా ఉన్నాయి. వాటిలో ఒక కృపావరం, కృపావరాల్లో ఒక వరం భాషలు మాట్లాడడం. చాలా జాగ్రత్తగా అండి, ఈ భాషలు మాట్లాడటం అందరికీ అనుగ్రహించబడాల, ప్రవచించటం అందరికీ అనుగ్రహించబడాల, వివేచించడం అందరికీ అనుగ్రహించబడాల, ఏ కొందరకు అనుగ్రహించబడింది, రైట్? ఏది అనుగ్రహించబడినా, భాషల వరమైనా, ప్రవచన వరమైనా, వివేచన వరమైనా, స్వస్థపరిచే వరమైనా, మరి జ్ఞానాన్ని తెలియపరిచే వరమైనా, ఈ విధంగా సంఘాలను కట్టే వరమైనా, నాయకత్వం చేసే వరమైనా, ఏ వరమైనా ఒక్కొక్క వ్యక్తికి ఎందుకు ఇవ్వబడుతుంది అంటే, ఇవ్వబడిన ప్రతి వరం దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని మహిమ కొరకు వాడబడటానికి, దేవుణ్ణి మహిమలోకి తీసుకురావడానికి, దేవుని గురించి అనేకులకు తెలియపరిచి, దేవుని దగ్గరకు అనేకులను ఆకర్షించడం కోసమే వరాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి నేను భాష మాట్లాడట్లేదు కాబట్టి నాకు పరిశుద్ధాత్మ లేదు అనుకోవటం తప్పు. ఆ భావన, ఆ ఆలోచనే తప్పు. అది నీకు అవసరమైతే దేవుడిస్తాడు. ఇప్పుడు ఈ దినాల్లో భాషల వరం అవసరమా? భాషలు అనేవి ఎందుకు ఇవ్వబడ్డాయి? భాషల యొక్క ఆంతర్యం ఏమిటి అనేది ఈ రోజున కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నా. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చదివితే అక్కడ కృపావరాలు ఎందుకు ఇవ్వబడతాయి అనే విషయం వ్రాయబడుతుంది. ఆ తర్వాత అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలోనికి మనం వెళితే ఇక్కడ పరిశుద్ధాత్మను గురించిన సువిశేషంగా, సువివరంగా, సవివరంగా పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తాం. అంటే దేవునికి తెలుసు ఈ భాషల వరం, భాష లేకపోతే, భాష మాట్లాడటం రాకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదని అబద్ధ బోధకులు వస్తారని దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ భాష మాట్లాడితేనే పరలోకంలోనికి ఎంట్రన్స్ ఉందని చెప్పని అబద్ధ బోధన తీసుకొచ్చే సైతాను బిడ్డలు ఉంటారని దేవునికి తెలుసు. ఇలా ఉంటారని చెప్పని తెలుసుకున్న దేవుడు భాషలను గురించి సుస్పష్టంగా అపొస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాసి ఉంచారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆ అపొస్తల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
పద్నాలుగో అధ్యాయం ఐదో వచనాన్ని చూస్తే, మీరందరూ భాషతో మాట్లాడవలను కోరుచున్నాను గాని ప్రవచించాలని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షమాభివృద్ధి పొందిన నిమిత్తం భాషతో మాట్లాడువాడు అర్థం చెబితేనే మాట్లాడాలి అని చెప్పని చెప్తాడు. అర్థం లేనిది భాష కాదు అంటాడు. ఇంకా దీన్నే స్పష్టంగా తెలియచేస్తూ ఏమంటాడంటే, ఏడో వచనం నుంచి పిల్లను గురువు గాని వీణ గాని లేకపోతే ఈ లోకంలో వాయిద్యాలు వాయించే ఏదైనా ఊదినప్పుడు మీటినదేదో ఎలాగూ తెలియబడును. అలాగే మనం 10,000 మాటలు మాట్లాడినా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడటం కంటే అర్థవంతంగా ఒక మాట మాట్లాడటం బెటర్ కదా అంటాడు. ఇప్పుడు అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:19 వచనంలో రాయబడుతున్న మాట, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు మాట్లాడుట కంటే ఇతరులకు బోధ కలుగున్నట్లు నా మనసుతో 5 మాటలు పలుకుటం మేలు అంటాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచికి అయి ఉన్నది అని చెప్తాడు. ఆ తర్వాత 27 భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడేవలను ఒకడు అర్థం చెప్పవలను. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండాలా. భాష ఈ లోకంలో కొంతమంది పరిశుద్ధాత్మ వచ్చిందని భాషలు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ రావడం అంటే ఎగరటమో గంతులు వేయటమో లేకపోతే ఎక్కడో నేర్చుకొచ్చిన వెర్రి మాటలు మాట్లాడటమో కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33 వ్రాయబడుతున్న మాట ఏంటంటే, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అని చెప్పని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడుతుంది. నేటి దినాల్లో సంఘాల్లో పలుకుతున్న భాష అది పరిశుద్ధాత్మ భాష లేకపోతే నేర్చుకొచ్చిన భాష అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు భాష మాట్లాడుతూ ఉంటే అది పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఇస్తే దానిని నేను కించపరచట్లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వకుండా నీవు అభిమానించిన అభిమాన సేవకుడి దగ్గర నుంచో, నీవు అభిమానించిన అభిమాన తోటి విశ్వాసి దగ్గర నుంచో నువ్వు కాపీ కొట్టుకొని వాళ్ళు ఏ విధంగానైతే భాష మాట్లాడుతున్నారో, ఏ విధంగా చప్పట్లు కొడుతున్నారో, ఏ విధంగా డ్యాన్స్ లేస్తున్నారో నువ్వు ఆ విధంగానే చేస్తే అది నీకు అనుకరణతో కూడింది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది కాదు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను చాలా మాటలు మాట్లాడాను, ఇన్ని మాటలు ఒకే మాట మాట్లాడలేదు కదా. ఒకవేళ నీలో ఉంది పరిశుద్ధాత్మ ఇచ్చిన భాష, లేకపోతే నీ అంతటి నువ్వు నేర్చుకున్న భాష, లేకపోతే భాషలో మాట్లాడే వారి ద్వారా ప్రభావితమై ఉద్రేకంతో నీలో నుంచి వస్తున్న భాష అనేది నువ్వు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత నీ మీద ఉంది, నా మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆరాధనకు వెళ్ళినప్పుడు నీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో రికార్డ్ చేయించుకో. నువ్వు ఫోన్లో ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు రికార్డ్ చేయించుకొని నీవు ఏ విధమైన భాష మాట్లాడుతున్నావో ఒకసారి అర్థం చేసుకో. కొన్ని సంఘాల్లో ఎలా ఉండదంటే పాస్టర్ గారు ఏ భాష మాట్లాడతారో సంఘం అంతా అదే మాట్లాడతారు, లేకపోతే ఆ సంఘంలో ఉన్న ఒక పెద్ద ఏది మాట్లాడితే మిగిలిన వారు కూడా అదే మాట్లాడతారు. ఇది పరిశుద్ధాత్మ భాష కాదు, ఒక భక్తుడి ద్వారా ప్రభావితమై ఆ భక్తుని అనుకరిస్తూ వాళ్ళు నేర్చుకుని పలుకుతున్న చిలక పలుకులు తప్ప అది దేవుడిచ్చిన భాష కాదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. చాలా జాగ్రత్తగా, నాకు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని చెప్పని ఎవరు అనుకోకూడదు. నీవు గమనించిన యేసు ప్రభు నమ్ముకోవటమే పరిశుద్ధాత్మ. నేను పాపిని అని చెప్పుకుని ఒప్పుకోవటమే పరిశుద్ధాత్మ. లేకపోతే నీ పాపాలన్నీ దేవుని సందులో ఒప్పుకోవటమే పరిశుద్ధాత్మ. మారు మనసు పొందటమే పరిశుద్ధాత్మ. నీవు నలుగురికి యేసు ప్రభు గురించి చెప్పి యేసు ప్రభులో నీకు నడిపించటమే పరిశుద్ధాత్మ. నీవు మోకరించి ప్రార్థన చేయడానికి నీకు సహకరించేదే పరిశుద్ధాత్మ. ఇవన్నీ పరిశుద్ధాత్మలే, కానీ ఒక భాష వరం నాకు లేదు అని, నేను పరిశుద్ధాత్మతో నింపబడలేదు అని చెప్పని అనుకోవటం చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. కాబట్టి ఈ తప్పు ఎవరూ చేయకూడదని దేవుని సేవకునిగా నేను మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపించాడు. రైట్, అసలు భాష ఎందుకు ఇవ్వబడింది, ఎక్కడ ఇవ్వబడింది అనేది ప్రాముఖ్యం. ఒకసారి ఆదికాండం
పదకొండవ అధ్యాయంలోనికి వెళితే మొట్టమొదటగా భాషలను గురించిన ప్రస్తావన తెలియచేయబడుతుంది. ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయంలోనికి వస్తే 7వ వచనం నుంచి 9వ వచనాల వరకు రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ముఖ్యంగా 9వ వచనంలో అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడి నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. చాలా జాగ్రత్తగా అండి, అప్పటి వరకు దేవుడు భాషలు ఉన్నంత వరకు భూమి మీద ఒకే భాష ఉంది. ఇప్పుడు భూమి మీదకి మానవుల్ని తీసుకొచ్చిన తర్వాత దేవుని నోటి నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అనేది దేవుని ఆశీర్వాదం మానవునికి దేవుడిచ్చింది. ఇప్పుడు కానీ ఆ బాబెలు గోపురాన్ని కట్టుకొని మనం అందరం ఒకే స్థలంలో ఉందామని చెప్పని అనుకుంటే, అక్కడ ప్రభువు దేవుడు ఏం చేశారంటే వారి భాషలను తారుమారు చేసి దేవుడు చేసిన వాగ్దానాన్ని లేకపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నెరవేర్చుట కొరకు భూమి అందంతట ప్రజలను చెదరగొట్టాడు. అలా చెదరగొట్టడానికి దేవుడు వాడుకున్న ఆయుధమే భాషలు. దేవుడు వాడుకున్న ఆయుధం భాషలు. ఒకే భాష, ఒకే మాట, ఒకే ప్రాంతంలో ఉన్న ప్రజలని ప్రపంచానికి చెదరగొట్టడం కోసం దేవుడు భాషలను వాడుకున్నాడు. ఇది మీరు గమనించండి, భాషలు ఎందుకు అనేది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు భాషలంటే దేవుని ఆశీర్వాదం చొప్పున ప్రజలందరూ కూడా భూమిని నిండించబడటం కోసం, ప్రజలు భూమి మీదగా విస్తరించడం కోసం దేవుడు భాషలనిచ్చాడు. ఆ తర్వాత భాషలను గుర్చిన ప్రస్తావన మనకి ఇంకా బాగా తెలియాలి అంటే, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలోనికి మనం వెళితే, పెంతెకొస్తు పండగ దినాన శిష్యులందరూ కూడా మేడగదిలో ఉన్నప్పుడు బలమైన గాలి వంటి ఒక శబ్దం వారి దగ్గరకు వచ్చినప్పుడు విభాగింపబడిన నాలుగుల వంటి అగ్నిజ్వాలలు వారిని తాకినప్పుడు, వారందరి పరిశుద్ధాత్మ శక్తి తాకినప్పుడు వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడటం ప్రారంభించి దేవుడు వారికి చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ ఆత్మ అన్య భాషలతో మాట్లాడ అన్య ఆ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ ఆది కాండములో భాషల్నిచ్చింది, ప్రపంచానికి ప్రజలను చెదరగొట్టడం కోసం దేవుడు భాషల్నిచ్చాడు. ఆ తర్వాత అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా దేవుడు మరలా భాషల్నిచ్చాడు. ఈ భాషలు ఇవ్వటానికి కలిగిన కారణం ఏమిటండి అంటే, చాలా జాగ్రత్తగా ఈ వీళ్ళు భాష మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రజల యొక్క వాతావరణాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ప్రతివాడు వారి వారి స్వభాషలో మాట్లాడటం ప్రజలు విన్నారు. ఎవరు ఎవరు స్వభాషలో ఎవరు మాట్లాడారు అంటే, శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు అన్ని భాషలు మాట్లాడితే వారు మాట్లాడిన మాటలో కొంతమందికి అర్థమయ్యాయి, ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యాయి. ఇప్పుడు అక్కడికి వచ్చిన వారు ఏ దేశాల నుంచి వచ్చారండి అని చెప్పితే, 8వ వచనంలో మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశము భాషలో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి పార్తీయులు మాదీయులు ఎలామీయులు మెసపుతోమీయులు యోధయ కప్పదోకయ పొంతు ఆసియా పుర్గియా పంపులియా ఐగుప్తుని దేశములు ఎందులో వారు కురేనే దగ్గరనున్న లీబియా ప్రాంతములు ఎందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యోధామత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యాలు వివరించడం మనం చూస్తున్నామే అన్నాడు. ఆది కాండములో బాబేలు గోపురం దగ్గర ప్రపంచానికి ప్రజలను చెదరగొట్టడం కోసం భాషల్ని ఇస్తే, అపొస్తలుల కార్యాల గ్రంథంలో పెంతెకొస్త దినాన దేవుడు భాషల్ని ఇచ్చింది. ఎందుకంటే ఆయా భాషల మాటలు భూమి క్రింద ఆయా భాషలు మాట్లాడేవారిని ఐక్యం చేయటం కోసం
దేవుడు భాషలనిచ్చారు. వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ఆ మాటలు అర్థమయ్యాయి. ఆ భాషలో వచ్చిన వారికి అర్థమయ్యేటట్లుగా వీరు దేవుని గురించి వివరించారు. అది వాళ్ళకి అర్థమైంది. అంటే అర్థవంతమైంది పరిశుద్ధాత్మ భాష. అర్థవంతం కాంది పరిశుద్ధాత్మ భాష కాదు, అది నీ ఉద్రేకంతో ఉద్రేకంలో నుంచి వచ్చే ఉద్రేకపరిచే ఆత్మిచ్చిన భాష అన్న విషయాన్ని నీవు నేను గుర్తెరగాల. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ అనుకుంటున్నావా? తప్పు. కృపావరాల్లో ఒక వరం పరిశుద్ధాత్మ వరం. ఈ వరం గమనించండి, మనం లేకుండా ఉంటే పరలోకానికి వెళ్ళము అని చెప్పని చెబుతారా? తప్పు, తప్పండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఏమి ఒకసారి చూడండి, 13వ అధ్యాయంలో భాషలైనా నిలిచిపోతాయి అంటాడు. భాషలైనా నిలిచిపోతాయి అంటాడు. చాలా జాగ్రత్తగా అండి. 7వ వచనం నుంచి అన్నిటినీ తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోతాయి. భాషలైనను నిలిచిపోతాయి అంటే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉండటానికి వచ్చేవారు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉంటారంటే నీవు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు అని చెప్పని నువ్వు నమ్మితే నువ్వు ఎల్లప్పుడూ భాషలో మాట్లాడాలి. నువ్వు మామూలుగా మాట్లాడకూడదు. నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావంటే అది పరిశుద్ధాత్మ భాష కాదు అన్న విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది ఎల్లప్పుడూ మనతో ఉండటానికి పంపబడిన ఆదరణకర్త. డ్రమ్ము కొట్టినప్పుడు, గట్టి సంగీతం వినబడినప్పుడు, చప్పట్లు కొట్టినప్పుడు, గట్టి పాటలు పాడినప్పుడు, ఏదో శబ్దం వచ్చినప్పుడు వచ్చేది పరిశుద్ధాత్మ భాష కాదు, అది ఉద్రేకపరిచే ఆత్మిచ్చిన భాష అన్న విషయాన్ని గుర్తెరిగి ఇకనైనా ఈ భాషల చట్రంలో చిక్కుకుపోయిన నీవు బయటికి రావాలని దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ భాష నాకు ఇది పరిశుద్ధాత్మ భాష అని అంటావా, నువ్వు అలాగిన నటంలో బ్రతుకుతానంటే మేము చేసేది ఏమీ లేదు, నటంలో నుంచి బయటికి రా. ఒకవేళ అది నీది పరిశుద్ధాత్మ భాష అయితే దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ భాష అయితే దాని అర్థం కూడా చెబితేనే అది పరిశుద్ధాత్మ భాష. అర్థం పద్ధం లేనిది పరిశుద్ధాత్మ భాష కాదు అన్న విషయాన్ని నీవు నేను గుర్తెరగా. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడటమే కాదు, అది కృపావరాల్లో ఒక వరం. అది లేనంత మాత్రాన మనం ఆత్మ లేనివాళ్ళం కాము. అసలు ఆ పరిశుద్ధాత్మ భాషతో ఆ అన్య భాషలు మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. దానితో అవసరం ఉంటే దేవుడే ఇస్తాడు. కాబట్టి అది లేదు అని ఆవేదన చెందొద్దు. ఉంది కదా అని చెప్పని అనుకొని నీవు ఎలా పడితే అలా మాట్లాడొద్దు. ఉన్నది నీవు, అది పరిశుద్ధాత్మ భాష, ఉద్రేకపరిచే ఆత్మ ఇచ్చిన భాష అనేది నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకొని, నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని మారాలి అని దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తున్నా. భాషలైనను నిరర్ధకములైపోతాయి అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. అర్థం లేనిది భాషే కాదు. చాలా జాగ్రత్తగా రండి. భాషలు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే గమనించడం, మొట్టమొదటిగా ఆది కాండంలో ఇవ్వబడిన భాష ప్రపంచం ఒకే చోట ఉన్న జనాంగాన్ని ప్రపంచానికి చెదరగొట్టడానికి భాషలు ఇవ్వబడ్డాయి. పెంచుకొస్తే దినాన భాష ఎందుకు ఇవ్వబడిందంటే ప్రపంచంలో ఉన్న వారందరినీ ప్రభువు కొరకు ఆకర్షించి ఐక్యపరచడానికి భాషలు ఇవ్వబడ్డాయి. కాబట్టి అర్థవంతమైందే భాష గాని అర్థం పర్థం లేనిది భాష కాదు. అది పరిశుద్ధాత్మ భాష కాదు అన్న విషయాన్ని నీవు గుర్తు చేసుకొని, నిన్ను పరిశీలన చేసుకొని ఇకనైనా దేవుని ఆత్మీయ వరాలతో ఆ వరాలు ఏమిటో, మరి వాక్యానుసారమైన వరమా కాదా అని పరిశీలన చేసుకొని ముందుకు సాగాలని మనవి చేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను.